హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో దోశలండి అయితే దోశల్లోకి చట్నీ కింద ఒక బీరకాయ ఉంది అది కూడా కొద్దిగా ముదిరినట్టుంది కర్రీకి బాగోదని చెప్పేసి దీంతో చట్నీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసానండి ఇలాగా మనకి సన్నగా వస్తా చూసారా ఒక తీగలాగా ఆ పీచ్ అనేది ఒక్కటే తీస్తున్నాను ఇంకా ఏది తీయట్లేదు జస్ట్ స ఎత్తుగా వస్తా చూసారా అదొక్కటే ఇలాగ తీసేస్తాను అనమాట సో ఈ చెత్త అంతా పాడేసి శుభ్రంగా కడిగేసాను ఒక బీరకాయని ఇప్పుడు ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసేసి ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది మిక్సీ పట్టిన కూడా చాలా తొందరగా ఫాస్ట్గా గ్రైండ్ కూడా అయిపోతుందనమాట ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చాలా మంచిదండి ఎందుకంటే పైన తొక్కతో కలిపి మనం వండుతున్నాం కదా ఫైబర్ బాగుంటుందన్నమాట సూపు నేను ఎలాగా చేస్తానో చూపిస్తాను ఒక గిన్నె తీసేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను ఖచ్చితంగా జీరకర్ర అయితే వేస్తానండి ప్రతి దాంట్లో కూడా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీరకర్ర వేసుకోవాలి ఈరోజు కొంచెం వంట అనేది కొద్దిగా ఎక్కువే అయ్యింది అంటే బెండకాయ ఫ్రై చేశాను అంటే కొంచెం ప్రాసెస్ ఎంతైనా దోశలు వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా అది ఇడ్లీలు అనుకోండి ఇడ్లీలు కూడా వేడిగానే తినాలి కానీ నేను బయటకు తినననమాట పాత్రలోనే ఉంచేస్తాను కాబట్టి వేడిగానే ఉంటాయి ఇడ్లీలు కన్నా దోశలు కొంచెం అక్కడే ఉండి చేయాలి కాబట్టి టైం టేకింగ్ అయితే ఇప్పుడు నేను జీలకర్ర వేశాను కదా తర్వాత పల్లీలు వేశాను ఇలాగా ఫ్రై చేస్తున్నాను దూరగా ఫ్రై అవ్వాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు టమాటా వేసుకోకూడదండి మీకు బాగా రావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే టమాటా వేసుకోవచ్చు కానీ టమాటా వేసుకుంటే ఏంటంటే అంత అదొక వేరే టేస్ట్ అది బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ కూడా మా వాళ్ళకి పిచ్చి అనమాట కలర్ పిచ్ ఎక్కువ రెడ్ కలర్ చట్నీ అంటే టమాటా చట్నీ గ్రీన్ కలర్ చట్నీ అంటే ఇప్పుడు మనకి నేను చేస్తున్నాను కదా బీరకాయతో అది గ్రీన్ చట్నీ ఎల్లో చట్నీ అంటే శనగపిండితో చేస్తాను కదా బేసిన్ చట్నీ అది వైట్ చట్నీ అంటే పల్లీల చట్నీ అలా అనమాట ఆ పేర్లు పెట్టుకుంటారు ఆరెంజ్ చట్నీ అంటే మా మా కార్తీక్ అంటాడు చిన్నోడు ఆరెంజ్ చట్నీ అంటే దోసకాయతో చట్నీ చేస్తాను కదా అది ఎన్ని రకాల పేర్లు అనమాట అది చూసి ఐడెంటిఫై చేస్తే అది బాగుంటుందా లేదా అని చెప్తారు ఆరెంజ్ చట్నీ చేశాను అనుకోండి ఇంకా చాలా ఇష్టంగా తింటాడు కార్తీక్ అయితే వైట్ చట్నీ తింటారు అన్ని రకాల చట్నీలు బాగా తింటారండి బాగుంటుంది చట్నీలు నేను బాగా చేస్తాను దీంట్లో వేపుడు శనగపప్పు వేశాను సారీ దీని పొట్టు మినపప్పు పొట్టు మినపప్పు వేసాను చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పొట్టుమినపప్పుతో వచ్చేస్తే గారెలు కూడా బాగుంటాయండి ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి కానీ ఆ పొ పొట్టు ఉంటుంది కదా అది తీయడానికి కష్టపడాలి ఆ పొట్టు తీసేలోపు ఒక బ్లౌజ్కి సంబంధించిన వీడియో అనేది పోస్ట్ చేసేవచ్చు మాట అంత టైం టేకింగ్ కానీ హెల్త్కి చాలా మంచిది పొట్టు ఉంటుంది కదా అందుకుని ఈసారి వేస్తాను ఈయన తీసుకురామని చెప్తాను గార్లు వేస్తానండి చాలా బాగుంటుంది సో దీన్ని వేరే గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను దీన్ని సపరేట్గా గ్రైండ్ చేసిన తర్వాత బీరకాయ ముక్కలు గ్రైండ్ చేస్తే బాగా నలుగుతుంది లేదంటే నలగదు ఇది సపరేట్గా తీసేసుకోవాలి మా వాళ్ళైతే కొబ్బరికాయ చట్నీ తింటే దగ్గు వస్తుందండి పాపం వాళ్ళకి అందుకని ఎక్కువ పెట్టనమాట కొబ్బరికాయ అనేది కానీ చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కానీ పెట్టను దగ్గులు వస్తాయని సో ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో ముందుగా కట్ చేసుకున్న ఉన్నాయి కదా బీరకాయ ముక్కలు అవి వేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మగ్గబెట్టేసుకోవాలి మూత పెట్టుకుని కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఇంకా మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు చూసుకుని వేసుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కువైపోయిందంటే దాంట్లో నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది కానీ అంత ఎక్కువ వేసుకుని నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ మళ్ళీ మారుతుందని చెప్పేసి నేనైతే చూసుకుని వేసుకుంటాను ఇప్పుడు వేసాను కదా తర్వాత పో పెట్టిన పెట్టకముందు చూసుకుంటాను అంత ఇదంతా ఫ్రై చేసేసుకుని మూత పెట్టేసుకుని మగ్గ పెట్టేసుకోవాలి లాస్ట్లో చింతపండు వేసుకోవాలండి చాలా బాగుంటుంది చింతపండు వేసుకుంటే జస్ట్ కొంచమే ఇది లైట్గా ఉసిరికాయ అంత చిన్న ఉసిరికాయ అంతా వేసుకుంటే సరిపోతుంది నాకు ఉసిరికాయ పచ్చళ్ళు అవి అంత రావండి ఏదో సింపుల్గా సింపుల్గా చేసి వస్తాయి ఎలాగో ఊరి నుంచి ఏ ఒక పచ్చళ్ళు వస్తాయనే ఉంటే నేను పచ్చళ్ళు తిన అనమాట అసలు చాలా తక్కువ పచ్చళ్ళు తింటాం సో మూత పెట్టేసుకుని మగ్గ పెట్టేసుకుంటే అయిపోతుంది తర్వాత చూస్తే ఇలా మగ్గుతుంది ఇలా మొత్తం కూడా మగ్గ పెట్టేసుకోవాలి రేపు నేను వెజ్ బిర్యానీ చేస్తానండి వెజ్ దమ్ బిర్యానీ కార్తీక మాసం ఇంకా అవ్వలేదు కదా పన్నీరు వేసి చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి రేపు చాలా బాగుంటుంది ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్లో కూడా అంత బాగోదు అంతలా ఉంటుంది ఎందుకంటే చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారండి మా ఇంటి దగ్గర వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ మన వాళ్ళు కూడా చాలా ఒకసారి పెట్టాను వెలులిపాయ వేస్తున్నాను రెండు నజ్జు అనేది ఉండదని చెప్పేసి దంచేసి వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోవాలన్నమాట వెల్లుల్లిపాయ అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మోటివేటెడ్గా ఉంటుంది ఇవన్నీ పనులు కూడా చేసుకుంటేనే మన ఇంట్లో మ్యారేజ్ చేసుకోవచ్చు చాలామంది సిస్టర్స్ ఏం ఫీల్ అవుతారంటే లోన్లీగా ఫీల్ అవుతారనమాట నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండేదాన్ని కానీ తర్వాత తర్వాత నన్ను నేను మోటివేట్ చేసుకుని ఇంత దూరం వచ్చాను ఇవన్నీ చేయగలమా అని ఉన్నంతలోనే మనకి ఓపిక ఉన్నంతలోనే చేసుకోవాలి మరీ ఎక్కువ మరీ ఎక్కువ ట్రెస్ కూడా ఫీల్ అవ్వకూడదు సో మిక్సీ పట్టేసానండి చల్లారిన తర్వాత చింతపండు కూడా వేసాను లాస్ట్లో స్కిప్ అయినట్టుంది సో ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకోండి తాలింపు పెట్టేసుకోవాలి అదే గిన్నెలో పెట్టేసుకుంటాను తాలింపు మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి దీంట్లో జీరకర కొంచెం ఆవాలు ఖచ్చితంగా వేసుకోవాలి ఆవాలు వేసుకుంటేనే అవి కొద్దిగా మాడాలండి దూరంగా రావాలి మాడాలి మాడితేనే బాగుంటుంది ఇది కొంచెం దోరగా వేగినా మాడినా పర్లేదు మాడితే ఇంకా రుచిగా ఉంటుంది నేను మాడగొడతాను కావాలని చాలామంది తెలంగాణ సైడు కొద్దిగా మాడాలంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు కూడా తాలింపు అయితే పెట్టేశానండి ఇది అన్నంలో కూడా బాగుంటుంది అయితే కొంచెం వాటర్ వేసుకుంటే మనం చట్నీలో కూడా వాడుకోవచ్చు చూస్తాను క్వాంటిటీని బట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు ఏపు ఏపుడు చేస్తున్నానండి అన్నీ ఏపుడు చేయను కొన్నే చేస్తున్నాను ఇంకో కొన్ని పులుసు పెడతాను అనమాట పెడితే ఇప్పుడైనా పెట్టేస్తాను లేదా రేపైనా పెడతాను ఇలా మొత్తం కూడా చిన్న చిన్నగా కాకుండా ఒక మీడియంలా పెట్టుకుంటే బెస్ట్ కట్ చేసుకుంటే బెస్ట్ మరీ చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి అదంతా ఫ్రై అయ్యి మగ్గు పెట్టేసరికి ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది అనమాట కొంచెం మీడియం సైజ్ అయితే ఫ్రై చేసిన తర్వాత అదంతా మగ్గిన తర్వాత ఒక స్టేజ్లోకి అయితే వస్తుంది మొత్తం ఉన్న బెండకాయలు అన్నీ కట్ చేసేసాను కొన్ని బెండకాయలు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవన్నీ కూడా ఇలాగే మొత్తం తోకాతలా తీసేసి ఇలా కట్ చేస్తున్నా అప్పటికప్పుడే కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి ముందే కట్ చేసి పెట్టుకుందాం అనుకోండి కట్ చేసుకున్నవి ఎక్కువసేపు ఉండకూడదు అంటారు కదా అందుకని సో దీన్ని కూడా కొంచెం ఆయిల్ వేసేసి గిన్నెలో ఫ్రై చేసేస్తే మనకి బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది దీనికి ఇంకా ఏం స్పెషల్గా ఏం చూపించట్లేదు ఆయిల్ వేసేసి ఫ్రై చేసేయటమే ఉప్పు కారం వేసి సో పక్కన కూడా అన్నీ అయిపోయినాయి దోశలు కూడా వేసేస్తానండి తర్వాత వచ్చేసి పనంతా అయిపోయిన తర్వాత పిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఒక్క బ్లౌజ్ అయితే గమ్మతో జాయిన్ చేసి పెట్టుకుంటున్నాను అంటే నేను రెడీ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కుదామని చెప్పేసి నేను మిషన్ ఎక్కే ముందు అంటించుకుంటానండి అలా అని చెప్పేసి అన్నీ అంటించుకోను కొన్ని అంటించుకుంటాను ఇది అసలే బాగా స్టిఫ్గా ఉంది చూడాలి ఎలా ఉంటుందో ఏమో మిషన్ ఎక్కేదాకా ఆగుతుందో మధ్యలోనే ఊడిపోతుందో చూడాలి ఇలా మొత్తం కూడా ఇదంతా అయ్యేలోపు పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు అయితే ఈ సాటర్డే థీమ్ వచ్చేసి బెల్ అంట బెల్ చేసుకుని రమ్మన్నారు సో బెల్ అయితే చేస్తున్నాను ఇలా కోన్లాగా చుట్టేసుకుని పిండి కొట్టేస్తే అయిపోతుందండి మళ్ళీ ఏమంటాడేమో మా చిన్నోడు ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి చాలా రకాలుగా చెప్తాడండి ఇలా చేయద్దు మా ఫ్రెండ్స్ అలా తీసుకొచ్చారు మెసేజ్ అలా వచ్చింది అని చెప్తారు అంటే వాళ్ళకి బోర్డు మీద చెప్తారనమాట బెల్ ఇలాగే వేసుకురావాలి అని ఇంకా కొద్దిగా చేంజ్ వచ్చినా కూడా నా పని అయిపోయింది ఇంకా ఇంకా ఏదొక్కటి టాస్క్ ఉంటానే ఉంటుందండి సాటర్డే వచ్చేసి సో బెల్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా లోపల ఒకటి గంట పెట్టేస్తే అయిపోయింది తర్వాత స్నాక్స్లోకి పిల్లలకైతే ఈ ప్రోమోగినేట్ అయితే కట్ చేస్తున్నారు దానిమ్మకాయి అంటే ఫీవర్స్ వచ్చి ఫీవర్ వచ్చింది కదా పెద్దోడికి అస్సలు తినడండి ఫ్రూట్స్ అస్సలు తినడు ఎంత వెంటబడాలో ఫ్రూట్స్ పెట్టవటానికి ఈ ప్రోమోగినేట్ అయితే అస్సలు తినడం అనమాట వెంటబడి వెంటబడి మరి పెట్టాలి వీళ్ళకి చిన్నోడితో ప్రాబ్లం లేదు కానీ మా జయదేవే ఇలాగా భలే చేస్తారు మా వారైతే నాకు అంతగా రాదు కానీ అంటే వస్తుంది ఇంకా ఏదో ఒక పనిలో పడి ఉంటాం కదా పొద్దున్నే మన వంటింట్లోనే కదా పరిమితం ఆడవాళ్ళం సో ఇది కూడా బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నారు పిల్లలు తింటున్నారు నాకు బట్టలు ఉన్నాయండి ఆ బట్టలు మడత పెట్టేసుకుంటే పని అయిపోతుంది ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకోవాలి ఇవన్నీ మడత పెట్టేసి పక్కన పెడతాను పిల్లలకైతే ఇప్పుడు స్కూల్కి టైం అవుతుంది ఎందుకో చిన్నోడు ఏడుస్తున్నాడు మరి మళ్ళీ కూర్చోపెట్టుకుని బుజ్జగించి లాలించి పంపించాలి ఏదో అన్నట్టున్నారు వాళ్ళ డాడీ అందుకోసం ఏడుస్తున్నారు అంతా రెడీ అయిన తర్వాత ఏడిస్తే మాత్రం మేకప్ అంతా పోతుంది అసలే మా వాడికి కలర్ తక్కువ కొట్టాడంట వాళ్ళ అన్నయ్య కొట్టాడంట అందుకు ఏడుస్తున్నాడు ఒకళ్ళ మీద ఒకరు పడతారు పడతానే ఉంటారు ఆడుకుంటూనే ఉంటారు పొద్దున్నే పెళ్ళి హడావిలాగే ఉంటుందండి మాకైతే ఒక పెళ్ళి సందడి అన్నమాట ఒక ఆడపిల్ల పెళ్ళి చేయొచ్చు రోజు అంత సందడిగా ఉంటుంది మా వాళ్ళతోటి ఎవరొకరు ఏదొక్కటి ఇంకో ఇంకో మళ్ళీ మా పెద్దోడు ఏదో దేనికో మారాన్ చేస్తున్నాడు మా చిన్నోడు అంతే ఇద్దరితోనే సరిపోతుంది పొద్దున్నైందంటే చాలు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు ఇదే ఒక్కల మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటామే అక్కడ అక్కడ ఇక్కడ నేను బుజ్జగించాలి సో స్కూల్కి అయితే టైం అయింది బెల్లు కదా ఎల్లో కలర్ బెల్లు కాబట్టి ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాడు ఇంకా ఏడుస్తాను ఉన్నాడు ఇంకా ఎత్తుకుని అటు ఇటు తిప్పి బుజ్జిగిస్తే కానీ తగ్గదు లేదంటే ఏదో ఒక చాక్లెట్ అయినా చేతులు పెట్టాలి సో నేనైతే ఈరోజు చాక్లెట్ పెట్టద్దని డిసైడ్ అయ్యాను దగ్గు వస్తుంది వాళ్ళకి సో ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాం అండి ఇంక ఏడ్చినా కూడా పంపించేస్తున్నాను సో ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్